అమెరికా లోని చికాగో నగరంలో 1886 లో 8 గంటల పని దినాల అమలు కోసం కార్మికులు చేసిన పోరాట ఫలితంగా కార్మికుల దినోత్సవం జరుపుకుంటున్నామని ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి పి శివకుమార్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయాంజల్లో మున్సిపాలిటీ పరిధిలోని ఏఐటీయూసి ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు పాలకూర శివకుమార్, గువ్వల రాజు, చెక్క యాదగిరి, భరత్ బాబు, రాజు, ఏఐటీయూసి నాయకులు పిల్లికృష్ణ, జయరాజు, శ్రీశైలం, శంకర్ నాయక్, రవి, ఆనంద్, ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షులు శివకుమార్, నాయకులు అజయ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క 12 గంటల పని దినాన్ని మళ్ళీ పొడిగిస్తూ కార్మిక లోకానికి తీవ్ర ద్రోహం చేస్తూ ఉన్నాయి మిత్రులారా. కాబట్టి మనందరం కూడా ఏటీసీ పక్ష నిలబడి ఈ యొక్క చట్టాలని వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం మీద మనం పోరాటాలు చేయాలి. అదేవిధంగా గత 4 నెలలుగా చూస్తున్నాం రైతు చట్టాలు, 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను నానా ఇబ్బందులు పెట్టిస్తున్నారు. ఆ యొక్క చట్టాలను కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా కేంద్ర దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వ రంగ సంస్థలను లాభ నష్టాలని తేడా లేకుండా ఈ యొక్క ప్రైవేటు పరం చేస్తూ ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు, కానీ మన కార్మికులకు, ఇక్కడ ఉన్న ప్రజలకు, ఆ యొక్క సంస్థ యాజమాన్యాలు, ఆ కార్మికులకు ఆ వాట. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.